మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి తాజా చిత్రం TRILAR. డీవీపీ తానయ్య 500 కోట్ల భారీ బడ్జెట్తో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధంగా ఉంది. మరి ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ యాక్టివిటీని స్టార్ట్ చేశారు జక్కన అంటీ. సో తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాటని రిలీజ్ చేశారు. మరి ఈ పాట ఎంతో అద్భుతంగా అలాగే ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి రామజోగేశాస్త్రి రచించగా, సో ప్రముఖ డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర నుండి కొరియోగ్రఫీ చేశారు. ఇది అక్కడ నిల్చొని చేసే పాటే అయినా వాటికి ఎంతో కొంత డెడికేషన్ ఉండాలి అనేదే మరి అందరి మాట. సో ఆల్రెడీ చరణ్ కానీ తారక్ కానీ అద్భుతమైన యాక్టర్లు అన్న సంగతి తెలిసిందే. వాళ్ళ యాక్టింగ్కి కానీ లేదంటే వాళ్ళ డాన్స్కి కానీ మనం ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మరి అలాంటిది ఇప్పుడు తారక్కి సంబంధించి మరి ఎన్నో వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఈ పాటని చూస్తున్నటువంటి చిరంజీవి, చరణ్ అలాగే తారక్ ఇద్దరు చాలా చక్కగా పర్ఫామ్ చేశారని, వాళ్ళిద్దరిని చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదంటూ, డాన్స్లో ఎవరిని చూడాలో అర్థం కాలేదంటూ, అలాగే ఆలియా భట్ కూడా చాలా అందంగా కనిపించిందని, ముఖ్యంగా ఈ పాటని కంపోజ్ చేసిన విధానం అలాగే ప్రతి ఒక్క పదం ఎంతో అర్థవంతంగా ఉందంటూ, ఈ పాట ఇంత అందంగా రాసిన రామజోగయ్య శాస్త్రికి కూడా హ్యాట్స్ ఆఫ్ అంటూ, ఇలాంటి పాటని సినిమాని మన తెలుగు తెరకి అందించి ప్రేక్షకులకి పరిచయం చేయబోతున్నందుకు రాజమౌళి గారికి కూడా అభినందనలు అంటూ, ఈ పాట చాలా మంచి హిట్ అవుతుందని తన బ్లెస్సింగ్స్ని అలాగే విషెస్ని అందించారు మెగాస్టార్ చిరంజీవి.